పంచుతున్నారని చెప్పారు కదా సార్, మొత్తం కమలాభీయంలాగా ఉంది సార్. మొత్తం ఏంటిది? అది ప్రశ్నించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడుతున్నాను సార్. ఎవరి మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ఇంకోటి లేదా అని చెప్పి నేను మాట్లాడలేదు సార్. నాకు జరిగిన, నా సినిమాకు జరిగిన, నా హీరోకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను తప్పితే ఎవరి మీద పర్సనల్ ఎజెండాగా మాట్లాడతలేదు సార్. నేను నా సినిమా గురించి ఎవరన్నా కామెంట్ చేశారు లేకపోతే నంది అవార్డు రావట్లేదు, రోడ్లు లెక్క బాగండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే వేరే ఏం మాట్లాడతలే నేను. ఇప్పుడు మీరు చూసుకోండి సార్, మొత్తం చూస్తే అట్లానే ఉంది కదా. మీరు మొత్తం చూసుకోండి. సి కళ్యాణి అంది, సి కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా నేను. సి కళ్యాణ్ అన్నాడు, సి కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా. నువ్వు ఇట్టు సినిమా తీసి మాట్లాడని చెప్తున్నా. ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక ఇట్టు సినిమా తీసి మాట్లాడు, నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. మొత్తం అన్ని దొంగవాట్లు సార్, ఇవి మొత్తం అన్ని దొంగవాట్లే. ఏ బాహుబలికి, బాహుబలికి ప్రభాస్కి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఎంట్రీ పంపించడం కాదు సార్, దొంగవాట్లు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాం? ఏ ప్రభాస్కి ఎందుకు ఇవ్వలేదు సార్? ఏ రుద్రమదేవి సినిమాకి అర్హత లేదు సార్? చరిత్ర తీశాడు ఆయన, చరిత్ర సార్ తీసింది ఆయన. మన తరతరాలు గుర్తుపెట్టుకునే సినిమా తీశాడు ఆయన. ఏ ఎందుకు ఇవ్వలేదు? శాతకర్ణికి మాత్రం ఇస్తారు సార్, వాళ్ళు శాతకర్ణికి మాత్రం ఇచ్చుకుంటారు, రుద్రమదేవికి ఇవ్వరు. వ్యతిరేకత అంటే క్లియర్గా కనపడుతుంది కదా సార్ మీకు. గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మారినప్పుడు ఆలోచిద్దాం సార్. ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. అల్లు అర్జున్ అతని పనిలో అతను ఉన్నాడు, షూటింగ్ నాడు అతనికి ఈ విషయమే తెలియదు. ప్రెస్ మీట్ ఇది అది అవన్నీ తెలియవు. ఏమండి మనంకి ఏ అర్హత లేదు సార్? అసలు మనం అనే సినిమాకి ఏ అర్హత లేదు చెప్పండి. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు లాస్ట్ ఫిల్మ్, ఏ అర్హత లేదని చెప్పి ఇవ్వలేదు చెప్పండి. ఏ సాంగ్స్ బాగుండవా, సినిమా బాగుండదా, స్క్రీన్ ప్లే బాగుండదా, డైరెక్షన్ బాగుండదా? ఉన్న వాటిల్లో ఎన్ని కరెక్ట్గా ఇచ్చారో ఒకసారి చూసుకోమని చెప్పండి సార్. ఉన్న వాటిలో ఎన్ని ఎన్నింటి కరెక్ట్గా ఇచ్చారు చూడండి మీరే. అంటే ఏక సినిమాకి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు సార్. దానికి నంది అవార్డు కూడా వచ్చింది సార్, అది పునర్జన్మ కాదా? ఇవన్నీ ఊరికి వంకలు చెప్పమాకండి సార్. జరిగిన తప్పులు సరిదిద్దుకోండి, కరిగిన విషయం. మా ఆవేదన ప్రజలకు తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, జ్యూరీ కమిటీకి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, దీనిలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సాధించేది ఏం లేదు. మేము కనీసం మేము ఇట్లా బాధపడుతున్నాం కొంతమంది అని చెప్పి అన్నా సరే తెలియాలని చెప్పి చెప్తున్నాం సార్, అంతే తప్పితే వేరే ఏం లేదండి. కాకపోతే సార్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే సార్. అది టీడీపీ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉంటారా, అవన్నీ నేను మాట్లాడి నేను సినిమా ఇండస్ట్రీ వాడిని, సినిమా గురించి మాట్లాడతా. ప్రభుత్వం చేసిన తప్పు గురించి చెప్తున్నా, జ్యూరీ కమిటీ చేసిన తప్పు గురించి చెప్తున్నా, అంతే తప్పితే వేరే ఏం లేదు. నాకు జరిగిన అన్యాయం మళ్ళీ జరగకూడదని చెప్పి చెప్తున్నాను, ఇంకొకటి జరగకూడదని చెప్పి. థ్యాంక్ యూ. అట్లాగే జరిగింది. ఏ మీకు చూస్తే తెలియట్లేదా? మీకు చూస్తే తెలియట్లేదు సార్? మీరు చూడండి. ఏమండి అవన్నీ నేను అదే సామాజిక వర్గానికి చెందానా లేకపోతే నేను వేరే క్యాస్టా, క్యాస్ట్ల గురించి కాదు సార్. లాబీయింగ్ అట్లా చేశారని చెప్పి అంటున్నాం అంతే. లాబీయింగ్ అట్లా చేశారు వాళ్ళు అంతే. మాకు లాబీయింగ్ చేయటం చేత కాదు. నాకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులన్నీ జెన్యున్గానే తీసుకున్నాను, జెన్యున్గానే ఉన్నాను. ఇప్పటి వరకు చేసినవన్నీ జెన్యున్గానే చేశాను. థ్యాంక్ యూ.